Good morning, welcome to Varthalu Vastavalu. I am Rajesh. Namaste Telangana and Telangana Today Dinapatrikalo Ochina Pradhana Varthalu Chudam. Munduga Namaste Telangana. Right, Namaste Telangana Varthalu Chustunnam. KCR Tone Desham Bagu Jati Kosam Ayana Raka Charitraka Avasaram Venakabadda Telangana Kalla Munde Bagayindi. Aa Rashtramlo Ippudu Sakala Janula Samburam Maa Andhra Pradesh Lo Ekkadi Samasyalu Akkade Rashtrani Nashanam Chestunna Golmaal Netalu AP Tho Paatu Deshaniki KCR Asha Jyoti Niyanta Modi Ni Edirinchedi Ayana Okkare AP Youth Vidyarthi JS Netala Spashtikarana Nagarjuna Varsity Lo BRS Shankaravam KCR Tho Kalisi Nadustamanna Vidyarthi Lokam CM KCR Nu Kalustam JS Neta Jagadish. So KCR Tone Desham Bagu Telangana Deshaniki Adarsham Gurukulalo Telangana top undani aneka amshalu prastavistu JSC netalu matladaru oka raitu bandu paisalu vache padava vidita nidula jama shuru toli roju ekaram unna variki 22.45 lakshala mandiki 758 kotla పెట్టుబడి సాయం సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లిలో రైతు బంధు డబ్బులు పడిన మెసేజ్ ని ఫోన్ లో తల్లికి చూపిస్తున్న కుమారుడు అంటే ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. రైతు బంధు పైసలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదవి విడత రైతు బంధుల నిధులు జమ శురు అయిన తొలి రోజు ఎకరం ఉన్న వారికి సాయం అందింది. మా టెక్స్టైల్ కోట్ శక్తినివ్వండి. మౌలిక వసతుల్లో బంగ్లాదేశ్ లంక కంటే వెనుక. ఇలా అయితే మేక్ ఇన్ ఇండియా పరిస్థితి ఏంటి? మేము సొంతంగానే నేతన్నకు గొప్ప శక్తినిస్తున్నాం. రాష్ట్రం చేసినప్పుడు కేంద్రం ఎందుకు చేయలేదు? వచ్చే బడ్జెట్ మోడీ సర్కారుకు చివరి పూర్తి బడ్జెట్. అందులోనైనా టెక్స్టైల్ రంగానికి ఊతం ఇవ్వండి. కేఎండిపికి 900 కోట్ల రూపాయలు ఇవ్వండి. సిరిసిల్ల పవర్ లూమ్కు 100 కోట్లు కేటాయించండి. ఐహెచ్టి ఎన్టీఆర్ఐ హెచ్ఈపిసి ప్రకటించండి. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ. మళ్ళీ అవే అబద్ధాలు. పరిశ్రమల ఏర్పాటుకు 1000 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంపైనే మోడీ సర్కారు అబండాలు. పారిశ్రామిక వాడల అభివృద్ధికి సహకరించిన వైనం. పీఎం మిత్ర పథకంలోనూ తెలంగాణకు దక్కని చోటు. వాస్తవ విరుద్ధంగా కేంద్ర మంత్రి పాండే అడ్డగోలు మాటలు. నెలకొరిగిన సాహితీ శిఖరం. తెలంగాణ వాచస్పతి అస్తమయం. మహాకవి పద్మశ్రీ శ్రీభాష్యం విజయ సారథి కన్నుమూత. సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు ఆయన మృతి పట్ల. 10th లో 6 పేపర్లే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. 80 మార్కులకు రాత పరీక్ష. ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20. వ్యాసరూప ప్రశ్నల్లోనే చాయిస్. సూక్ష్మరూప ప్రశ్నలకు ఉండదు. సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్ 40, జీవశాస్త్రానికి 40 మార్కులు. 9వ తరగతికి ఇదే విధానం. April 3 నుంచి 10th ఎగ్జామ్స్. 276 పోస్టులు. ఫిజికల్ డైరెక్టర్ 128, అగ్రికల్చర్ ఆఫీసర్ 148 పోస్టులు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. నాపై ఈడీ కేసు చట్ట విరుద్ధం. కేసు నమోదుకు ఆస్కారమే లేదు. పరిధి దాటి వ్యవహరిస్తున్న ఈడీ పిటిషనర్ లక్ష్యంగా విచారణ. ఎమ్మెల్యేల కేసు తర్వాతే ఈ ప్రతీకారం అంటూ పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో అనుమానాలు. రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం. ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర్ర కేసులో ఆరోపణలను హైకోర్టు కొట్టివేయలేదు. కనీస అవగాహన లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తప్పు చేసిన వాళ్లకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్మార్ట్గా గౌతమ్ అదానీ. విద్యుత్ మీటర్ల కోసం కొత్త కంపెనీ ఏర్పాటు. 1300 కోట్ల ముంబై కాంట్రాక్ట్. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో మనమే టాప్. చతికిలబడిన బీజేపీ పాలిత రాష్ట్రాలు. రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి వెల్లడి. మేడారం జాతర విలువల కాణాచి. రామప్ప శిల్ప సంపద అద్భుతం. భద్రాద్రి రామపల్లో ప్రసాద్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు. రామపాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తీర్థప్రసాదాలు అందజేస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్. 40 రోజులు రాబోయే 40 రోజుల కీలకం. జనవరిలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం. అధికార వర్గాల హెచ్చరిక. దేశంలో కలవరం. తీవ్రత మరణాల సంఖ్య తక్కువేనని వెల్లడి. బీజేపీకి ఓటు వేయండని కోరను. ఏ పార్టీతోనూ రాజకీయ బంధం అవసరం లేదు. మీకు నచ్చిన వారికే ఓటు వేసుకోవచ్చు. లోధి కమ్యూనిటీని ఉద్దేశించి బీజేపీ నేత ఉమాభారతి వ్యాఖ్య. త్రిపురలో బీజేపీకి మరో దెబ్బ. ఎమ్మెల్యే రాజీనామా. మహా కర్ణాటక మాటల యుద్ధం. ఇరు రాష్ట్రాల మధ్య ముదిరిన సరిహద్దు వివాదం. ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న కర్ణాటక మంత్రి. ఎవ డబ్బ సొమ్ము కాదన్న డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. హైదరాబాద్ హాట్ కేక్. ఈ ఏడాది ఆఫీస్ మార్కెట్లో పుంజుకున్న లీజులు. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న మార్కెట్. జయలలిత తాజా నివేదిక వెల్లడి. అమెరికా డస్ట్బిన్ భారత్. ముజఫర్నగర్లో లక్షల టన్నుల అమెరికన్ల వేస్ట్. హానికారకాలతో స్థానికులకు క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. జోక్ ఇన్ ఇండియా. తయారీ రంగంలో ఎఫ్డీఐలు అంతంతే. సేవా రంగం వైపే పెట్టుబడిదారుల ఆసక్తి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక. జీఎస్టీ సుంకాల పెంపే కారణం వచ్చిన ఎఫ్డీఐలు కూడా బీజేపీ రాష్ట్రాలకే. మోడీ మేక్ ఇన్ ఇండియా హామీలు ఏమయ్యాయి అంటూ ఒక కథనం మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో. 18,000 ఉద్యోగాలు అవుట్. ఈ ఏడాది స్టార్టప్లలో భారీగా తొలగింపులు. నిధుల కొరత వ్యాపార సవాళ్లే కారణం. ఎడిటెక్ కంపెనీలోనే సగం కోతలు. వచ్చే ఏడాది ఇంతే ఓ తాజా సర్వేలో వెల్లడి. మంచు దిబ్బల నయాగారా. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. బఫే నగరంలో డ్రైవింగ్ నిషేధం. అమెరికాలో మంచు బీభత్సం.
అండ్ తెలంగాణ చూస్తే తెలంగాణ టుడేలో కోవిడ్ మే పీక్ మిడ్ జనవరి అని మెయిన్ ఒక వార్త చూడవచ్చు. ఇక రైతు బంధు అమౌంట్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ టు ఫార్మర్స్ అకౌంట్స్ రైట్. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.